హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుదానీతి కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది పూర్వము కోసల దేశాన్ని విజయవర్మ అనే రాజు పాలించేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు కొన్నేళ్ల పాటు ఇద్దరితో హాయిగా కాలం వెళ్లబుచ్చాడు ఇద్దరికీ బిడ్డలు పుట్టారు ఈ దేశలో రాజును కలవరపరిచే సంఘటన ఒకటి సంభవించింది ఇద్దరు సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని విజయవర్మ సార్వభౌమాధికారాన్ని సవాలు చేశారు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ఇద్దరు రాజులకు పెద్ద సంఖ్యలో సైన్యం ఉండేది అంచేత విజయవర్మ భయపడి ఊరుకున్నాడు వారిపై దండెత్తి ఓడిపోతే మిగతా సామంతరాజులు కూడా తిరుగుబాటు చేస్తారని భయపడ్డాడు అయితే తన పరాజయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు ప్రతిరోజు ఈ విషయాన్నే తలుచుకుని బాధపడేవాడు ఇంకొన్నాళ్లకు అతనికి కొద్దిగా మతి భ్రమించింది ఒకరోజు రాజు ఉన్నట్టుండి పెద్ద భార్యను పుట్టింటికి పోవలసిందిగా ఆదేశించాడు నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాను సిద్ధంగా ఉండు అన్నాడు రాజు పెద్ద భార్య ఆయన్ను చాలా బతిమలాడింది ఈ వయసులో నన్ను బహిష్కరిస్తే లోకం ఏమనుకుంటుంది మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఆలోచించండి స్వామి అంటూ వేడుకుంది రాజు మనస్సు కొద్దిగా కరిగింది అందుచేత ఆమెతో ఇలా అన్నాడు నేను నీకొక రాయితీ ఇవ్వదల్చాను నువ్వు మీ పుట్టింటికి పోయేప్పుడు నీకు నచ్చిన వస్తువు ఏదైనా సరే నీతో పాటు తీసుకెళ్ళు అది ఎంత విలువైనదైనా సరే అడ్డు చెప్ప మరుసటి రోజు పొద్దున్న లేచేసరికి విజయవర్మ ఆశ్చర్యపోయాడు తను ఎక్కడ ఉన్నది తనకే తెలియలేదు అంతా కొత్త కొత్తగా ఉంది దిక్కుతోచక ఎవరక్కడా అన్నాడు గంభీరంగా రాజుగారి మామగారు ఎదురుగా వచ్చి ఏం కావాలి బాబు అన్నాడు ఆయన రాజుగారి పెద్దవార్య తండ్రి ఆయన చూసి విజయవర్మ కోపంగా ఇలా అడిగాడు నేనెక్కడున్నాను మీరెందుకొచ్చారు అప్పుడు ఆయన తన కూతుర్ని పిలిపించాడు గదిలోకి విజయవర్మ తన పెద్ద భార్యను చూడగానే నువ్వు ఇంకా మీ పుట్టింటికి పోలేదా అని ప్రశ్నించాడు ఇది మా పుట్టిల్లే ప్రభు అన్నదామె చిరునవ్వుతో మరైతే నేనెందుకున్నాను ఇక్కడ గద్దించాడు రాజు నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ప్రభు అన్నదామె సవినయంగా నా ఆదేశం లేకుండా ఎందుకీ పనిచేశావు అన్నాడు రాజు కోపంగా క్షమించండి ప్రభు నేను మీ మాట ప్రకారమే చేశాను నాకు బాగా నచ్చింది ఏదైనా మా ఇంటికి తీసుకెళ్లవచ్చునని మీరే కదా మాట ఇచ్చారు మీ వాగ్దానం ప్రకారమే మీరు నిద్రిస్తున్నప్పుడు సేవకులతో మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను రాజు తన మీద ఆమెకు గల ప్రేమాభిమానాలు చూసి ముగ్ధుడయ్యాడు ఆమెను తన వెంట పెట్టుకుని మళ్ళీ రాజ్యానికి వచ్చి సుఖంగా జీవించాడు నీతి ప్రేమతో ఆపేక్షతో ఇతరుల హృదయాలను జయించవచ్చు అలాంటి విజయానికి శాశ్వతత్వం లభించే అవకాశాలు ఉంటాయి Thanks for watching. Please don't forget to like, share and subscribe.